ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి అనగానే ఇది నిజమే అనిపిస్తుంది. రాష్ట్రంలో రెండు మిత్రపక్ష పార్టీలైన బీజేపీ టీడీపీ పరిస్థితి ప్రస్తుతం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో జతకట్టడానికి తాను సిద్ధమంటూ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం నాయకులు జగన్ మీద విమర్శలు దాడి చేయడం మొదలుపెట్టారు. దేశంలోనే లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తితో ప్రధాని మోడీ కలవరని రాజకీయ జోస్యం చెప్పారు కొందరు టీడీపీ నాయకులు. అయితే ఈ క్రమంలో జగన్ పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏపీ బీజేపీ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేసింది. బాబుతో కంటే జగన్ తో కలిసి నడిస్తేనే బెటర్ అని, 2019లో ఇలా ప్రయోగాత్మకంగా వెళ్దామని ఇప్పటికే అమిత్ షా కు రహస్యంగా సందేశాలు చేరినట్టు తెలుస్తుంది. ఎవరి ఆశలు అంచనాలు ఎలా ఉన్నా స్పెషల్ స్టేటస్ అనే ఆ మెలిక దగ్గరే వీరిద్దరి ఆలోచనకు సడన్ బ్రేక్ పడుతుంది. మరోవైపు నెమ్మదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు తగ్గించి అంతర్గతంగా జగన్ కి భజన కూడా చేయడం మొదలు పెట్టారట బీజేపీ జనాలు. కొందరు జగన్ కి ఫేవర్ గా భజన చేస్తుంటే మరికొందరు మాత్రం లాజికల్ గా జగన్ కి ఫ్యూచర్ ఇస్తే ఖచ్చితంగా మంచి చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నారని తెలుస్తుంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీకి సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అనిపిస్తుంది. బీజేపీ జగన్ తో జతకడుతుందో లేదో తెలియదంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.